Anyone interested in private finance, bank loans, all type of business, license holder connectivity, I will arrange. Hi friends, welcome back to my video. Nenu iroju chupistunna property vachesi land mottam 11 acres agriculture land. Pure red soil base untadi, tar road attached raavadam jarugutadi. Property vachesi Andhra Pradesh state, Puttaparthi district, Puttaparthi 2 Bangalore highway connectivity road ki attached ga raavadam jarugutadi. రోడ్ ఫెసిలిటీ తార్ రోడ్ అటాచ్డ్ ఉంటుంది. పర్ ఎకర్ కాస్ట్ అయితే 75 లాక్స్గా కోట్ చేస్తున్నారు. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది. 11 ఎకర్స్ ప్రాపర్టీని సింగిల్ బిట్గా సేల్ చేయడానికి ఈ యొక్క ల్యాండ్ ఓనర్స్ అయితే ఇంట్రెస్ట్ అడుగున్నారు. ప్యూర్ రెడ్ సెల్ బేసే ఉంటుంది. ఈ లొకేషన్లో గోరంట ఇండస్ట్రియల్ ఏరియాకు కూడా వెరీ నియర్గా ఉంటుంది. ఈ లొకేషన్లో దాదాపు నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ అన్నీ కూడా వెంచర్స్ అయితే డెవలప్మెంట్ చేసి సేల్ చేయడం జరిగింది. అందువల్ల ఈ లొకేషన్లో కాస్ట్ అన్నది మినిమం టు మినిమం 70 లాక్స్ వన్ సిఆర్ రేంజ్ అయితే కోట్ చేస్తుంటారు. బెంగళూరు నుంచి ఇన్వెస్టర్స్, అలాగే చుట్టుపక్కల నుంచి ఇన్వెస్టర్సు ఎక్కువగా ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల మంచి ప్రైసెస్ అయితే ఈ యొక్క లొకేషన్లో ల్యాండ్స్కి రావడం జరిగింది. అందువల్ల ఈ యొక్క ల్యాండ్ను మీరు బై చేసా కూడా అగ్రికల్చర్ వైజ్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, బోర్వెల్కి వేసుకోగలిగితే 300 ఫీట్లో సబ్సెంట్ వాటర్ ఉంటుంది. ఎక్సలెంట్ ప్రాపర్టీ, రీసేల్ పర్పస్ అయినా ల్యాండ్ బడ్జెట్ చేయగలిగితే వితిన్ డేస్లో మనం 25-30% రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్న ల్యాండు. మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, అలాగే అగ్రికల్చర్ పర్పస్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి కూడా కావాలని చూస్తుంటే ఈ యొక్క ల్యాండ్ అయితే మీరు బై చేయవచ్చు. కాస్ట్ అయితే 75 లాక్స్ పర్ ఎకర్ అయితే కోట్ చేస్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్ని మీరు కన్వర్షన్ చేయించి ఫామ్ ల్యాండ్ వైజ్ కానీ లేదా వెంచర్ పర్పస్ అయినా కూడా సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెడీ టు మూవ్ ఉండడం వల్ల రెడీ టు సేల్, ఆటోమేటిక్గా ఆక్యుపెన్సీ కూడా ఎక్కువగానే ఉంటుంది. మెయిన్ రోడ్ కనెక్టివిటీ రోడ్కి ఉంటుంది కాబట్టి ఈ లొకేషన్లో ఎక్కువ మంది ఇన్వెస్టర్సు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే మంచి రిటర్న్స్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి 11 ఎకర్స్ ల్యాండ్ని సింగిల్ బిట్గా సేల్ చేస్తారు. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది. ప్రాపర్టీ జనరల్ ప్రాపర్టీ ఒకే పాస్బుక్ సంబంధించి ఉంది. ప్రాపర్టీకి సంబంధించి పుట్టపర్తి డిస్టిక్ కిందకైతే, ఉమ్మడి అనంతపూర్ డిస్టిక్ పుట్టపర్తి డిస్టిక్ కిందకైతే రావడం జరుగుతుంది. ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది. మీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగి ఇలాంటి బల్క్ అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే మటుకు రిటర్న్స్ కూడా మినిమం 20-30% వితిన్ 5 మంత్స్లో 2-3-5 మంత్స్లో మీరు రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఈ యొక్క ల్యాండ్ కావాలనుకుంటే ఇన్వెస్టర్స్ ఉంటే కింద మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. బెంగళూరు టు హైదరాబాద్ హైవేకి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే పుట్టపర్తికి వెళ్ళే మెయిన్ రోడ్కి కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ ల్యాండ్కి సంబంధించి మీరు వన్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే మంచి రిటర్న్స్ కూడా తీసుకొని ఈ యొక్క ల్యాండ్ని అయితే మటుకు మీరు రీసేల్ చేసుకోవచ్చు. హార్ట్ కేక్ లాంటి ప్రాపర్టీ, ఇలాంటి ప్రాపర్టీస్ ఈ లొకేషన్లో ఉండడం జరిగింది. కానీ ప్రైస్ అయితే మటుకు 1 CR రేంజ్ కోట్ చేస్తున్నారు. కానీ మనీ నీడ్ కావడం వల్ల మార్కెట్ ప్రైస్ కంటే మినిమం 20% మార్కెట్ ప్రైస్ కంటే తక్కువగా కోట్ చేసి ఈ యొక్క ల్యాండ్ ఓనర్ అయితే కోట్ చేస్తున్నాడు. మీలో ఇలాంటి ప్రాపర్టీస్ మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ఎమర్జెన్సీగా ఉన్న ప్రాపర్టీస్ బై చేయాలన్న ఇన్వెస్టర్స్ ఉంటే మీరు నన్ను వెంటనే కాంటాక్ట్ చేయవచ్చు. పర్ ఎకర్ కాస్ట్ 75 లాక్స్. అలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూడగలిగితే ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీలో ఈ యొక్క ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూస్తుంటే, అలాగే ఎంక్వైరీ చేయాలనుకుంటే వీడియోస్ లింక్ను అయితే షేర్ చేసి నాకు వాట్సాప్లో సంప్రదించండి. ప్రాపర్టీస్ అన్నీ కూడా జెన్యున్గానే ఉన్నాయి, క్లియర్ టైటిల్ కలిగి ఉన్నాయి. మీరు ఫిజికల్గా విజిట్ చేసి ల్యాండ్ విజిట్తో పాటు అలాగే డాక్యుమెంటేషను, అలాగే ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంటేషన్తో మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది. మీరు క్లియర్గా ఉన్న రెవెన్యూ ఆఫీస్లో కూడా మీరు చెక్ చేసుకొని డాక్యుమెంటేషన్ని ఆ తర్వాత లీగల్ ఒపీనియన్ ద్వారా మీరు ఈ యొక్క ల్యాండ్స్ని అయితే బై చేయవచ్చు. అలాగే ఈ యొక్క ల్యాండ్ లొకేషన్ నుంచి బెంగళూరు 110 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. బెంగళూరు టు హైదరాబాద్ హైవే 5-6 కిలోమీటర్ డిస్టెన్స్ మటుకు ఉంటుంది. హైవేకి వెరీ నియర్గా ఉంటుంది. కర్ణాటక బార్డర్కి ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుంది. గోరంట్లకి వెరీ నియర్గా ఉంటుంది. అందువల్ల
ఈ లొకేషన్ ఇండస్ట్రియల్ ఏరియాకి వెరీ నియర్గా ఉంటుంది. కియా ఫ్యాక్టరీకి 35-40 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే రావడం జరుగుతుందండి. ఈ ల్యాండ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు.